నమస్కారం, నేను మీ రేవతి గణేష్. ఈ వీడియో దేనికోసం అంటే, నేను విషుకి అప్పుడప్పుడు గెటప్ చేస్తూ ఉంటా కదా, అంటే క్లాసికల్ డాన్సర్ గెటప్ వేశాను, బావా గెటప్ వేశాను, బాహుబలి గెటప్ వేశాను, అండ్ కృష్ణ గెటప్ అయితే ఎవ్రీ ఇయర్ కృష్ణ స్టెమ్ వేస్తాను. అండ్ ఈసారి ఏమనిపించిందంటే శివుడు గెటప్ వేద్దామని. అండ్ విషుక్ కూడా ఇట్లా రెడీ అవ్వడం, ఇట్లా గెటప్స్ వేయించుకోవడం కూడా చాలా ఇష్టం. అండ్ శివుడు గెటప్ కి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఉంటాయి కదండి, వాటిని నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను. డమరకం ఉంటుంది, త్రిశూలం, ఇంకా టైగర్ క్లాత్ ఉంటుంది కదా, అంటే పులి చర్మం కూడా ఉంటుంది కదా. నేను అది చాలా షాప్స్ లో తిరిగాను, దొరకలేదు. బయట టైగర్ ప్రింటెడ్ క్లాత్ ఎక్కడ ఉంటదేమోనని మాల్స్ లో కూడా చూసాను నేను, ఎక్కడ దొరకలేదు. అందుకే నేను ఒక యెల్లో కలర్ క్లాత్ తెచ్చుకున్నాను. నేను ఆ యెల్లో క్లాత్ పైన నేను బ్లాక్ కలర్ పెయింట్ తో టైగర్ ప్రింటెడ్ క్లాత్ ఎలా ఉంటుందో అట్లా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది ఒకటి, త్రిశూలం, డమరుకం, ఇంకా మెడలో పాము. నేను అది ప్లాస్టిక్ కాదు కాదు, రబ్బర్ ఐటమ్ ని అమెజాన్ లో చూసాను, ఒకటి టాయ్ని. రియలిస్టిక్ గానే ఉంది స్నేక్, అది ఆర్డర్ చేశాను. మరి నేను రెడీ చేసే టైంకి వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ అది రాకపోతే నేను ఆ స్నేక్ కూడా తయారు చేద్దాం చూసాను. అంటే క్లాత్ తో మన స్నేక్ షేప్ లో కట్ చేసి దాన్ని స్టిచ్ చేసి ఆ స్నేక్ లో ఏం ఫిల్ చేద్దాం అనుకుంటున్నానంటే, టెడ్డీ బేర్స్ వెనకాల జిప్పుడు ఉంటుంది చూసారా, అట్లా జిప్ తీస్తే దాంట్లో మనకు కాటన్ ఉంటుంది, వైట్ కాటన్, అది పెట్టి ఫిల్ చేయొచ్చు. అండ్ అది స్ట్రెచ్ అవ్వడానికి, అంటే మెడ చుట్టూ చుట్టుకుని ఉండాలి కదా స్నేక్ అనేది, అందుకని దాంట్లో ఒక జిఐ వైర్ ఆ కాటన్ మధ్యలో, మళ్ళీ అది బయటికి రాకుండా రస్ట్ పట్టింది కాకుండా మళ్ళీ విషు గుచ్చుకోకుండా ఉంటుందని దాని చుట్టూరు కాటన్ పెట్టేసి అది దాంట్లోకి ఆ స్టిచ్ చేసిన క్లాత్ లోకి, అంటే పాములాగా కట్ చేసి కుట్టుకున్న క్లాత్ లోకి ఆ కాటన్ ని ప్లస్ ఈ జియో వైర్ పెట్టామంటే మన స్నేక్ ఎట్లా కావాలంటే అలా తిరుగుతుంది. అదొక ఐడియా ఉంది. ఇంకా ఆర్డర్ పెట్టిన స్నేక్ ఏంటంటే 160 ఎంత పడింది అంతే. అది టైంకి డెలివరీ అవ్వకపోతే ఇట్లా చేద్దాం అని చెప్పి ఒక ఐడియా ఉంది. చెప్పాను కదా లిస్ట్ ఏమేంటివి, ఒక టైగర్ ప్రింటెడ్ క్లాత్ కావాలి శివుడికి, డమరుకం కావాలి, త్రిశూలం కావాలి, అండ్ మెయిన్లీ రుద్రాక్షలు కావాలి. రుద్రాక్షలు కూడా నేను కొన్నాను, డమరుకం కూడా బుక్ చేశాను ఆన్లైన్లో. 120 రూపీస్ ఎంత వచ్చింది, అది చిన్నది, నేను మీకు అది చూపిస్తాను, ఉండండి. ఇదిగోండి, ఇది అమెజాన్ లో బుక్ చేశాను నేను, ఇది 112 రూపీస్, 120 రూపీస్ పడింది. ఎప్పుడో అనుకున్నాను నేను శివుడి గెటప్ వేయాలని చెప్పి, అందుకనే చూసి బుక్ చేశాను. త్రిశూలం తయారు చేయాలి, ఇంకా టైగర్ ప్రింటెడ్ క్లాత్ చేయాలి, రుద్రాక్షలు తీసుకున్నాను. రుద్రాక్షాలు కూడా మనం ఎట్లా అంటే పైన ముడికి, ముడికి ఒకటి ఇక్కడ హ్యాండ్స్ కి, నెక్ కి. ఇంకా హ్యాండ్స్ కి ఏంటంటే రుద్రాక్షాలు తీసి నేను వాటిని సైజును బట్టి వెనకాల నాట్ చేసుకునేలాగా, చేతికి సరిపోయేటట్టు మళ్ళీ ఈజీగా రిమూవ్ చేసుకునేటట్టు అనమాట. అందుకని నేను ఇవన్నీ ఒక వీడియో చేసి పెట్టాను అనుకోండి, ఒక వీడియో కాదు చాలా టైం పడుతుంది, ఇవన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చూసే వాళ్ళకు కూడా కొంతమందికి ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా, ఇవన్నీ గ్యాదర్ చేసి ఇంత కష్టపడి రెడీ చేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇవన్నీ పెట్టడం ఎందుకు అంటే, అవి పెద్దయ్యాక వాళ్ళకే మంచి మంచి మెమరీస్ అవుతాయి. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ కాస్త డివోషనల్ సైడ్ ప్లస్ ఇంకా మన కల్చర్ సైడ్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుండే. స్కూల్స్ లో కూడా ఇట్లా అందుకే పెడతారండి కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ, పిల్లలకి చదువు ఒక్కటే కాదు మిగతా అన్ని కూడా చేయించాలి మనం. అందుకనే ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎట్లాగా చదివిస్తారు వాళ్ళు, కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పటి నుంచి అలవాటు అవుతాయి. అండ్ నాకు కూడా మంచి టైం పాస్ ఇది, నాకు చాలా ఇష్టం ఇట్లా పిల్లలు రెడీ చేసి వాళ్ళకి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళకి మెమరీస్ కి సేవ్ చేయడం చాలా ఇష్టం నాకు కూడా. అందుకని ఇంత తిప్పలు పడి వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ మీరు కూడా భరించాల్సి వస్తుంది అనమాట, ఆ ఫొటోస్ అవన్నీ, అది భరించడమో లేకపోతే మీరు ఎంజాయ్ చేస్తారో అది మీ ఇష్టం. ఫస్ట్ నేను ఇప్పుడు క్లాత్ తీసుకున్నాను, క్లాత్ తీసుకున్నాను యెల్లో కలర్, ఇది టైగర్ స్కిన్ కలర్ కి సరిపోతుంది కదా. దీనిపైన బ్రౌన్ ప్లస్ బ్లాక్ కలర్ షేడ్ తో పెయింట్ తో, షేడ్ కాదు బ్రౌన్ షేడ్ ప్లస్ బ్లాక్ కలర్ పెయింట్ తో నేను టైగర్ ప్రింటెడ్ ఎట్లా వేస్తామో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను దీన్ని ఎలా పెయింట్ చేస్తానో చూద్దాం, రండి.
కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇదేమో నడుంకు అన్నమాట. కింద నేను దోతి కడతాను, బ్లాక్ కలర్ దోతి కట్టి పైన ఇది నడుంకి ఇట్లా ఒక సైడ్కి ఇట్లా నాట్ చేస్తాను. ఇది పైన ఇది బాడీకి అన్నమాట, నేను బాడీకి ఇట్లా వేసినట్టు ఈ రెండు అందుకని పెయింట్ చేశాను. ఇది వాటితో కంప్లీట్ అయినా. అండ్ నేను రుద్రాక్షలు కూడా నేను రెడీ చేస్తాను, అవి హ్యాండ్కి రిస్ట్కి ఇంకా పైన ముడి ఉంటుంది చూసారా, ఆ ముడికి రుద్రాక్షలో కావాల్సిన సైజులో విషూ లేపుతో నేను అవి టై చేస్తాను. ఆ విషూకి ఈ విషూని రెడీ చేసేటప్పుడు కూడా నేను వీడియో ఒకటి ఇవాల్వ్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే పెద్దయ్యాక తను చూసుకుంటాడు కదా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతమంది ఇలా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఇట్లా సింపుల్ గా చేసుకోవచ్చు అనుకుంటా అని చెప్పి కొంచెం మోటివేట్ అవుతారు పిల్లలకి రెడీ చేయడానికి. అందుకనే నేను అది కూడా ఓల్గ్ నేను ఎట్లా చేస్తున్నాను, ప్రతిదీ ఎట్లా వేస్తున్నాను అని కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే చెప్తా అనుకున్నా ఇంకోటి ఏదో చెప్తా అనుకున్నాను మర్చిపోయాను. ఆ గుర్తొచ్చింది ఏంటంటే శివుడికి జటాజుటం ఉంటది కదా, హెయిర్ లెంతీగా ఉంటది, అది కూడా నేను యాడ్ చేద్దాం అనుకున్నాను విషుకి. అందుకని కొంచెం ఇక్కడ వరకు లెంత్ పెంచాను, హెయిర్ అది కటింగ్ చేయించలేదు చాలా నెలల నుంచి. అయితే ఇంకా లెంత్ హెయిర్ ఎట్లా యాడ్ చేస్తానంటే కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుంది, ఎవరు ఏమనుకోవద్దు. మనం చిక్కు తీసుకునేటప్పుడు హెయిర్ వచ్చేస్తూ ఉంటది కదా, అది అందరం దాచి పెడతాం. అయితే ఒకసారి నేను మా హెయిర్ ఇది వరకు పాడేయడం ఎందుకని చెప్పి సవరాలు కట్టించాం అన్నమాట. ఆ సవరం కట్టించినప్పుడు ఎట్లా కడుతున్నారో నేను చూసాను, దాన్ని ఇలా తీస్తున్నారు ఇలా తీస్తున్నారు ఇట్లా సపరేట్ గా పాయలు పాయలు పెట్టుకున్నారు అవన్నీ కలిపి ఇట్లా చేస్తున్నారని చెప్పి దగ్గర చూసాను మేము ఒకసారి. అయితే నాకు అప్పుడు చూసింది ఇప్పుడు యూజ్ అయింది అనమాట. నేనేం చేశాను, ఇంట్లోకి వచ్చా నా హెయిర్ ఉంటే దాన్ని బాగు చేసి పాయల కింద చేశారు, ఎందుకంటే హెయిర్ పెట్టడానికి విషుకి అండ్ నా హెయిర్ ఇప్పుడు విక్స్ అవన్నీ బయటే పెట్టడం ఇప్పుడు పిల్లలు ఉంచుకోరు, ప్లస్ అది కూడా చాలా కష్టం బయటికి వెళ్ళి విగ్ తెచ్చి అక్కడ ఎక్కడెక్కడో ఎత్తికి ఎత్తికి తీసుకురావడం కష్టం కదా. అందుకని నాకు నేను ఇంట్లో మన హెయిర్ ని నీట్ గా వాష్ చేసి అవన్నీ రెడీ చేసి హెయిర్ లాగా పెట్టాను. ఎంత కష్టమైనా పర్లేదన్నమాట, కంప్లీట్ గా అన్ని చేయాలని చెప్పి నా ఒపీనియన్, అందుకని అట్లా చేశాను. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇంతటితో ఇవాల్టి ఈ టైగర్ ప్రింట్ అలానే ఉందో లేదో మరి నేను రుద్రాక్షలు కూడా రెడీ చేస్తాను, అది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు అది కూడా చూడండి. ఇంకా చాలా చాలా వీడియోస్ ఉంటాయి, మీరు అవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.